నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం నుంచి విపరీతంగా ఒక వీడియో చాలా వెబ్సైట్స్లో, ఎస్పెషల్లీ మా పార్టీ సానుభూతి వెబ్సైట్లో ఎక్కువగా ట్రోల్ అవుతుంది. ఏంటంటే, తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు గారు, ఆయన ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో. ఎవరో వచ్చారు, ఏదో కష్టం చెప్పుకున్నట్టుగా అందులో ఉంది. మరి మెయిన్ వీడియోలో అయితే చాలా స్పష్టంగా ఉంది, ఎవరో కష్టం చెప్పుకున్నారు. ఏదైనా కష్టం వస్తే రోడ్డును పడతామా, సార్తో మాట్లాడదాం అని చెప్పి ఆయన చాలా చక్కగా మర్యాదగా చెప్పారు. ఎవరో కష్టం చెప్పుకున్నారు, ఈయన సార్తో మాట్లాడదామని. మరి ఒక వీడియోలో, రెండు మూడు వీడియోల్లో కూడా నేను చూసిన దాంట్లో ఉంది. ఒక వీడియోలో మటుకు కట్ అండ్ పీసెస్, ఏదో నేల చూపెట్టారు, ఆకాశం చూపెట్టారు వీడియోల్లో. ఆ టైంలో ఏవో కొన్ని మాటలు మాట్లాడినట్టుగా కూడా, ఏదేమైనప్పటికీ కూడా మూడు రోజుల్లో పోలింగ్ పెట్టుకుని మనం ఎలక్షన్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇటువంటి అది మిమిక్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఇటువంటి వీడియోల మీద ఇప్పుడు మనం ఫోకస్ చేస్తున్నామంటే ఏమిటి, మనకి ఏదన్నా ఓటమి భయం ఏమన్నా ఉందా, లేదు మెజారిటీ బాగా పడిపోతుంది అన్న అనుమానం ఏదన్నా వచ్చిందా దేనికి? మొన్ననే మంత్రులు చెప్పారు, ఎవరో 4 అంటే 4 ఏంటి నాన్సెన్స్ 5 అని చెప్పి కూడా మాట్లాడారు. ఏంటి లక్షలు? మరి అంత అన్ని లక్షల మెజారిటీ వస్తుంది అనుకున్నప్పుడు మన ఫోకస్ అనేది డిఫరెంట్గా ఉండాలి, ఎలక్షనీరింగ్ మీద ఉండాలి. అంతే తప్ప ఇలాగా ఎవరో అంటే, ఇప్పుడు బేసిక్గా ఒకటి, అచ్చెన్నాయుడు గారు టిఫిన్ చేస్తా మాట్లాడుకున్నారు అనుకుందాం. అక్కడికి వైకాపా వాడు వెళ్ళవలసిన పని ఏంటండి? అంటే మీరు ఎవరినో ఒకరిని పంపించి అక్కడ ఏదన్నా ఒక సీన్ క్రియేట్ చేసి ఇలా చేయటానికి అంత అవసరం ఏంటి? సో దిస్ క్లియర్లీ షోస్ ఇట్స్ అన్ ఆపరేషన్. వై అంత అవసరమా? అంత మెజారిటీతో నెగ్గే అవకాశం ఉందని మంత్రులందరూ ఘోషిస్తామంటే ఘోష్లాగా, మరి ఎందుకు ఇది? ఇకపోతే మరి నిన్న సాయంత్రం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన ఏదో ఆయన దారిన ఆయన ప్రశాంతంగా తిరుగుతున్నట్టున్నారు. ఓకే, ఎలక్షనీరింగ్లో సరే, మీకంటే మనకంటే నమ్మకం ఉంది 5 లక్షల మెజారిటీ అని. వారి నమ్మకం వారికి ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో వారి పార్టీ గురించి వారు తిరగవచ్చు. బట్ దానికి మరి ఈ రకంగా రాళ్ళతో దాడి ఎవరో పనికి మాలిన వెధవ దరిద్రుడు చేశాడు అనుకుందాం, మనం ఏమని మాట్లాడాలి? ముఖ్యమంత్రి ఏమని మాట్లాడాలి? ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తాం, చీఫ్ మినిస్టర్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ద డిస్ట్రిక్ట్ ఎస్పీ అని వస్తే ఆ మర్యాద వేరు, మనమా నోరిప్పాం. మనం ఆఫ్ కోర్స్ విష్ణుమూర్తి అని చెప్పించుకుంటున్నాం కాబట్టి, దేవుడు మనుషుల్లోకి రాడు కాబట్టి మీరు రాలేదు, దేవుడు మాట్లాడు కాబట్టి మీరు మాట్లాడలేదు. వీ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే మీకు మీరే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారు కాబట్టి విష్ణుమూర్తి అని. ఇంకా మీరు ప్రజల్లోకి రావక్కర్లేదు, ప్రజలతో మాట్లాడక్కర్లేదు, ఇబ్బంది లేదు. బట్ బాధ్యత లేకుండా ఎవడో పనికి మాలిన వెధవ ఏమన్నాడు, మీరే కొట్టించుకున్నారు అన్నాడా? అంటే ఏంటి, అంతేనా మనమే అని అనుకోరా జనం? ఎందుకు తేనెతోటిని కదుపుకుంటాం? ఇలాంటి లేఖి కామెంట్లు చేయటం అవసరమా? ప్రతిపక్ష నాయకుడి మీద ఇటువంటి కామెంట్లు చేయటం మళ్ళీ ఏదన్నా అంటే పెద్దిరెడ్డి గారు మొన్న అన్నట్టు చంద్రబాబు నాయుడు అనుచరుడు అంటారు. అంటే 4 మంచి మాటలు చెప్తే, మరి విభీషణుడు కూడా అలాగే చెప్పాడు రావణాసురుడికి, వెళ్ళగొట్టాడు, ఏమైంది అందరికీ తెలుసు. సో మంచి చెప్పినప్పుడు వినండి. ఏదైనా శ్రీకృష్ణ పాండవ్యంలో ఇంద్రామరావు చెప్పినట్టు, చెప్పటమే నా ధర్మం, వినకపోతే మీ కర్మం, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. థ్యాంక్ యూ.